చేస్తే వాళ్ళు మట్టి అట్లే ఉంటారండి. డ్రెస్సింగ్ చేస్తే మట్టి అట్లే ఉంటుందా? ఇక్కడ ఇక్కడ కలిగిపోయింది. ఇది చేయన్న, బార్బార్ చెప్పి అన్న, చేపించి కుట్లే అన్న. ఇక్కడ మొక్క అలా కలిగిపోయింది సార్. ఆయనకు సేవింగ్ చేసి కుట్లేయాలన్న బాధ్యత ఉందా సార్? ఇది ఏం హాస్పిటల్ చెప్పండి సార్? మీకు నోట్ల నుంచి మాటలు వస్తాయి. ఇవి ఈ హాస్పిటల్ పేరేం సార్? గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని పడకల హాస్పిటల్? హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్, హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ ఎంతమంది డాక్టర్లు ఉండాలి? ఉన్నారు కదా ఇప్పుడు, ఏడు ఉన్నారా? ప్రాక్టీస్ చేసుకుంటున్నా, ఏడున్నారు సార్ డాక్టర్లు అంటున్నా. అరే డ్యూటీ డాక్టర్ అట్లా లేదు, డ్యూటీ బయలయ్యింది. హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్లో ఎంతమంది డ్యూటీలో ఉండాలి? ఎంతమంది డ్యూటీలు ఉండాలి? ఒకటే డాక్టర్ కాదు సార్? ఇది మెడికల్ కాలేజ్ 300 బెడ్స్ హాస్పిటల్ అప్గ్రేడ్, 300 హాస్పిటల్ ఎంతమంది ఉండాలి? 24 గంటలు ఎంతమంది ఉండాలి? ఐసీయూలో కానీ ఎమర్జెన్సీలో కానీ ఎంతమంది డాక్టర్లు ఉండాలా? లేదు. ఎంతమంది ఉండాలి? పోస్టింగ్ అయితే ఇచ్చారుగా, మరి పోస్టింగ్ డాక్టర్లు అందరూ ఏం ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు 300 బెడ్స్ కానీ సార్, పోస్టులు అయితే ఉన్నాయి కదా, 100 పడకల్లో 6 8 మంది ఉండొచ్చు. ఇప్పుడు 40 మంది స్టాఫ్ను అలాట్మెంట్ చేసినప్పుడు, డాక్టర్లు వేసినప్పుడు 8 10 మంది డాక్టర్లు ఉండాలి కదా. డ్రెస్సింగ్ చేసినా సార్? చేసినా డ్రెస్సింగ్ చెప్పమ్మా. సార్ గాంధీ హాస్పిటల్ పంపుతారా సార్? ఎవడన్నా బతాడా సార్ గాంధీ హాస్పిటల్? సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ మీరు చూడండి, మేము మీరు ఉన్నాము. ఇప్పుడు మీరు వాళ్ళు ధర్నా చేస్తుంటే 15 మందిని పోలీసులు పట్టుకపోయినారు స్టేషన్లో. కాదు సార్, మీరు కలెక్టర్గా మీరు చూశారంటున్నారు, మీరు ఇప్పుడు రాండి సార్ ఇక్కడ హాస్పిటల్లో. వాళ్ళకి డ్రెస్సింగ్ చేసిన వాళ్ళు లేడు సార్? కాదు సార్, మీరు నాకది ఇది డ్రెస్సింగ్ చేయాలి కలెక్టర్ గారు, డ్రెస్సింగ్ అసలు ఇక మీ డ్రెస్సింగ్ చేయలే సార్. ఇంకోటి ఫ్రాక్చర్ అతనికి గదం కింద బలిపోయింది, కనీసం సేవింగ్ చేసి కుట్లేయలేదండి. నిజం ఇక్కడనే ఉన్నా సార్, మీరు రాని చూద్దరండి. సరే మీరు కలెక్టర్ గారు కాబట్టి రావడానికి ఏమన్నా నాము చేతి మీ ఆర్టీఓ గారిని పంపండి. అంటే ఒకవేళ మీరు కలెక్టర్ గారు కదా, మీరు రావడానికి కొద్దిగా ఇబ్బంది, మీరు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రాణాలు పోయినా రాకూడదు కదా. సురేంద్ర మోహన్ గారు, మీరు ప్రాణాలు పోయినా కూడా రాకూడదు కదా. మీ ప్రోటోకాల్ ఇబ్బంది అవుతాము, మీ ఆర్టీఓ గారిన ఎంఆర్ఓనన్న పంపండి. అరే ఇప్పుడు మీరు చూద్దరండి అంటే మీరు గయన్ని చెప్తారేం సార్ కలెక్టర్ గారు? అరే ఒక్క డాక్టర్ లేడు, ఇలా ఎక్స్రే లేడు. ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నాను, మీరు వచ్చేంత వరకు ఇక్కడికి పోను. నేను రోడ్డు మీద కూర్చోవాల్సి వస్తాను. అరే ఇప్పుడు ఒక్క డాక్టర్ లేడు సార్, మీరు రాండి. మీరు ఎవరిని తోస్తున్నా తోరండి. ఎమర్జెన్సీ కేసు వచ్చిన సార్, మీరు ఒకటి మీ ఆటోను పంపుతారా, మీకు రావడానికి నా ముషి అనుకుంటే మీరు ఎవరైనా పంపండి. ట్రీట్మెంట్ అయితే లేదు ఇలా.